आज साईं बाबा साहब सदर पार्लियामेंट्री कमेटी कन्वीजन पार्टी ने जन अखलाक हुसैन को गोरखपुर डिवीजन का सदर और बारा से जन समिति मुकर किया है। इसके लिए मैं साईं बाबा साहब का शुक्रिया अदा करता हूँ और ये वादा करता हूँ कि गोरखपुर डिवीजन में हमारी कन्वीजन पार्टी कामयाब होगी और कामयाब करके हम जो है ना भारी अखिलेख से हमारे उम्मीदवार कामयाब बनेंगे। इसके लिए हम कोशिश करेंगे। इसके साथ साथ पार्लियामेंट्री कमेटी के में ज़्यादा से ज़्यादा कन्वीजन पार्टी को कामयाब बनाने की हम कोशिश करेंगे और आज आवाम की भी आवाम का भी ये रुझान है कि कन्वीजन पार्टी के हक में वोट देना है। इंशाअल्लाह ताला पार्लियामेंट्री कमेटी में भी हम जो है तो पूरे सिकंदराबाद में कन्वीजन पार्टी को भारी मेजॉरिटी जिताने की कोशिश करेंगे और माइनॉरिटीज उसके साथ है, क्योंकि माइनॉरिटीज की जो स्कीम है चंद्रबाबू नायडू साहब ने जो स्कीम्स बनाए थे उसके ऊपर जो है पूरे मुसलमान और माइनॉरिटीज से इत्तेफाक करके उसके ऊपर जो है तो तायद कर रहे हैं। मैं फिर एक बार अखलाक हुसैन को डिवीजन सदर और बालराज को जनरल सेक्रेटरी बनाने पर साईं बाबा साहब के साथ साथ बालराज गौड़ साहब और हमारे राजा चौधरी साहब इंचार्ज कोड़ाया साहब जनरल सेक्रेटरी साहब सबका शुक्रिया अदा करता हूँ और मैं उनको यकीन दिलाता हूँ कि तेलुगु देशम पार्टी गोरखपुर और मशीराबाद में वो ज़्यादा से ज़्यादा कामयाब तरीके से उभर के आएगी। इंशाल्लाह आने वाले दिनों में हमारे मुशीराबाद से और गोरखपुर से हम पूरी काउंसलर बनाने की पूरी पूरी कोशिश करेंगे और काउंसलर हमारा गोरखपुर से काउंसलर मुंतखब होने का ही मैं आपको यकीन दिलाता हूँ। शुक्रिया। तेलुगु देशम पार्टी हैदराबाद नगर अभिवृद्धि कोसम स्वर्गीय नंदमूरी तारक रामाराव गारी नायकत్వంలో అదే విధంగా చంద్రబాబు గారి నాయకత్వంలో అంతర్జాతీయ నగరంగా బాసికెక్కింది। ఆనాడు తెలుగుదేశం అధికారంలో ఉన్న రోజుల్లో మూడు సార్లు క్లీన్ అండ్ క్లీన్ అవార్డుగా దేశంలోనే పేరు సంపాదించుకుంది। ముఖ్యంగా హెల్త్ రాజధానిగా ఆరోగ్య రాజధానిగా విద్యా విజ్ఞాన కేంద్రంగా హైదరాబాద్ రూపొందడమే కాకుండా తర్వాత ఎక్కడి నుంచైనా సరే హైదరాబాద్ వచ్చి వలసి వచ్చిన కూడా హైదరాబాద్లో పట్టుకొచ్చని ఆశలు కల్పించి వారి భవిష్యత్తు సుఖమయం చేయడంలో తెలుగుదేశం పాత్ర ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చూసి మరవలేనిది। తిరిగి ఆ వైభవాన్ని మళ్ళీ ఆ గత వైభవాన్ని పునరుద్ధరించుకోవడం కోసం ఇప్పుడు కొత్తగా ఇటీవల కాలంలో ఈ ఆరు సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కూడా ప్రజలకు వెలికితీస్తూ ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం యొక్క లోపాలన్నింటినీ కూడా ప్రజలకు వెలికితీసి వాటిని సంస్థాగతంగా బలపరుచుకునే కార్యక్రమంలో భాగంగా డివిజన్ కమిటీని ఏర్పాటు చేసుకుంటున్నాం। అందులో కొత్తగా ఇప్పుడు ముషిరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కబాడిగూడ డివిజన్ గోలక్పూర్ డివిజన్ యొక్క నూతన కమిటీగా అధ్యక్షుడిగా అఖలాక్ హుసేన్, జనరల్ సెక్రటరీగా బాలరాజ్ మిగతా కమిటీని కూడా నియమించుకుంటారు। త్వరలోనే కమిటీలను కూడా నియమించుకొని ముఖ్యంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాను ఎగరేయాలని దృఢ సంకల్పంతో సోదరులందరూ కలిసికట్టుగా పనిచేసి కులాలు మతాలకు అతీతంగా పనిచేసి అభివృద్ధి ప్రజల సంక్షేమం ముఖ్యమన్నది తెలుగుదేశం ఆదర్శం। ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు చెప్పింది, సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని దానికి పూర్తి స్థాయిలో అంకితమై తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ లోబడి సోదరులందరూ పనిచేసి రేపు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం విజయకేతనం ఎగరేయడానికి సంసిద్ధం కావాలని ఈ సందర్భంగా పిలుపుని ఇస్తూ మీ అందరి సహకారాన్ని ప్రజలకు ఈరోజు జరుగుతున్న దౌర్భాగ్యకరమైన విధానం నుండి కూడా పాలనాపరమైన అవినీతి విధానాన్ని కూడా వివరించి ప్రజల్ని మన వైపు మొగ్గు చూపుతున్న సభ్యులకు కావాలని చెప్పి ఆశిస్తూ మీ అందరి సహకారం కోరుతున్నాను। కొన్ని మా మత సంస్థ మత పార్టీలు కొన్ని రూపొంది, ఒకటి మైనార్టీల పార్టీ అని, ఒకటి హిందువుల పార్టీ అని చెప్పి పేరుతో మరికొన్ని రాజకీయ ప్రయోజనాలు పొందుతున్నాయి అవకాశం వాళ్ళతో। వాళ్ళు మైనార్టీ సంక్షేమాన్ని చేసింది లేదు, ఈ హిందువుల సంక్షేమానికి వీలు చేసింది లేదు, అందుకే తెలుగుదేశం పార్టీ ఆది నుంచి కూడా లౌకికవాదంతో డెమోక్రసీకి నిజమైన నిర్వచనం లౌకికవాదం అనే అర్థంతోనే ఎన్టీ రామారావు గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం విధానంలో పెట్టారు। మతం కన్నా మానవత్వం గొప్పది కాబట్టి మానవత్వాన్ని ఆచరించి అందరినీ ఆదుకోవాలనే తెలుగుదేశం విధానం, దాంట్లో భాగంగానే మైనార్టీల సంక్షేమం కోసం అజౌజ్ లాంటిది కాకుండా అనేక శాదీకారాలు నిర్మించడం కానీ అనేక కార్యక్రమాలన్నింటి కూడా ఆసరా లాంటి కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని వాళ్ళందరినీ ఆదుకోవడం జరిగింది। భవిష్యత్తులో కూడా ఈ మైనార్టీ రిజర్వేషన్లు 12% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి కళ్ళబూది కబుర్లు చెప్పి అధికారులకు వచ్చిన కేసీఆర్ ఈనాడు కేవలం మైనార్టీలను మూట కోసమే వాడుకుంటాడు తప్ప వారి సంక్షేమం కోసం చేసే కార్యక్రమాలు ఏమీ లేవు। కాబట్టి ఇవన్నిటి కూడా దృష్టిలో పెట్టుకుని రేపు మైనార్టీల హక్కుల పరిరక్షణ కోసం కూడా పూర్తి స్థాయిలో మా హైదరాబాద్ మా సికింద్రాబాద్ పార్లమెంటు యొక్క అధ్యక్షు మైనార్టీ సెల్ అధ్యక్షుడు జయనీందర్ గారి సమాన నాయకత్వంలో పూర్తి స్థాయిలో మేమందరం కలిసి పనిచేస్తామని సమానంగా తెలియజేస్తాం।